Hello, hi friends, a very pleasant day to you all. This video lo aithe manaku computer gurinchi telusu and computer keyboard gurinchi kuda telusu kani manaki konni shortcuts teliyakapovadam valla manaku computer lo aithe ekku time waste cheyadam ledha ekku effort aithe cheyavalsi untundi. Ee shortcuts control ante control key untadu kada, for example idukondi control key, ee control key ni press chestu vere a key ni, for example a లేదా ఫర్ ఎగ్జాంపుల్ జెడ్, ఇటువంటి ఏ కీస్ని ప్రెస్ చేసినా కానీ ఆ కంప్యూటర్లో జరిగే ఫంక్షన్స్ యొక్క షార్ట్ కట్స్ అనేవి ఈ వీడియోలో అయితే మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏ టు జెడ్ అయితే నేను చెప్పబోతున్నా, అంటే కంట్రోల్ ప్లస్ ఏ, అలా ఏబిసిడి ఇలా వెళ్తా కంట్రోల్ ప్లస్ జెడ్. ఈ 26 ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయో అయితే నేను చెప్పబోతున్నా, ఓకేనా? సో ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ కంట్రోల్ కంప్యూటర్ షార్ట్ కట్ కీస్ ఫ్రమ్ ఏ టు జెడ్, ఓకేనా? ఫస్ట్ కంట్రోల్ ప్లస్ ఏ, అంటే కంట్రోల్ కీ నొక్కి ఏ నొక్కితే ఏమవుద్ది, కంట్రోల్ ప్లస్ ఏ నొక్కితే ఆ టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుద్ది, సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్. కంట్రోల్ ప్లస్ బి, మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసిన అదే ఆల్రెడీ కొంత టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేస్తాం కదా, ఆ టెక్స్ట్ అనేది బోల్డ్ బోల్డ్ ఫాంట్గా అయితే మారుద్ది, బోల్డ్ స్టైల్ అంటే లావు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు బిఎల్గా ఉందనుకోండి, బోల్డ్ అంటే ఇలా కొంచెం డార్క్ అయ్యి బోల్డ్గా ఉంటుంది, ఓకేనా? ఇది బోల్డ్ ఇలాగైతే మారుతుంది. కంట్రోల్ ప్లస్ సి నొక్కితే ఆ టెక్స్ట్ని కాపీ అవుతుంది. ఓకే, ఒక న్యూ పేజ్కి వెళ్ళి కంట్రోల్ ప్లస్ సి నొక్కమనుకోండి, మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కాపీ అవుతుంది. కాపీ అవ్వేదానికన్నా ముందు సారీ, మనం ఏదైనా పీడిఎఫ్లో లేదా సంథింగ్ ఏదైనా టెక్స్ట్ని మనం కాపీ చేయాలంటే కంట్రోల్ ప్లస్ని సి నొక్కితే కాపీ అవుతుంది, ఓకేనా? ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం కంట్రోల్ ఏ నొక్కదు, ఎందుకంటే సెలెక్ట్ ఆల్, ఏ టెక్స్ట్ని అయితే మనం సెలెక్ట్ చేస్తామో దాన్ని మన డిజైర్డ్ ఎఫెక్ట్గా మార్చుకోవాలంటే కంట్రోల్ ప్లస్ ఏ నొక్కి దాని తర్వాత మిగిలిన ఫంక్షన్స్ అయితే చెక్ చేసుకోవాలి. కంట్రోల్ ప్లస్ డి నొక్కమనుకోండి, మనకి ఏ ఫాంట్ స్టైల్ కావాలో అక్కడ చూపిస్తుంది, మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ప్లస్ ఈ వచ్చేసి అలైన్ టు సెంటర్, అలైన్ టు సెంటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ బీజేడీ హబ్ అని ఛానల్ ఉందనుకోండి, దిస్ ఈస్ బీజేడీ హబ్ ఛానల్, హబ్ ఛానల్ ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి, దిస్ ఈస్ బీజేడీ యూట్యూబ్ హబ్ ఛానల్స్ అంతే. ఇక్కడ ఇదంతా స్ట్రైట్గా ఉంది, ఇది వచ్చేసి ఇట్ సైడ్ లెఫ్ట్కి వచ్చింది. సో లెఫ్ట్ కాకుండా మనం సెంటర్ ఎలా నొక్కమనుకోండి, దిస్ ఈస్ బీజేడీ యూట్యూబ్, దిస్ ఈస్ బీజేడీ యూట్యూబ్ హబ్ ఛానల్ అని మిడిల్లోకి వస్తుంది, ఓకేనా? ఇది అలైన్ టు సెంటర్ అంటే. కంట్రోల్ ప్లస్ ఎఫ్ అంటే ఫైండ్ ది టెక్స్ట్, మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంథింగ్ పీడిఎఫ్ ఉంది దాంట్లో మీ రోల్ నెంబర్ కాకుండా ఒక పదం, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ అనే పదం మనం నొక్కాలనుకుంటారు, కంట్రోల్ ప్లస్ ఎఫ్ అని నొక్కి ఆర్టికల్ అని మనం ఎంటర్ చేస్తే అది ఎక్కడెక్కడ ఉందో హైలైట్ అవుతుంది ఎల్లో కలర్గా. కంట్రోల్ ప్లస్ జి, ఫైన్ అండ్ రీప్లేస్ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ అన్న టెక్స్ట్ హియర్ బదులు మీరు హార్ట్ సంథింగ్ రాశారు, ఆ హార్ట్ని రీప్లేస్ చేయాలంటే మీరు కంట్రోల్ ప్లస్ జి నొక్కి ఫైన్ ప్లేస్లో ఏమో హార్ట్ నొక్కి రీప్లేస్ ప్లేస్లో ఏమో హియర్ నొక్కరు అనుకోండి, ఈ హార్ట్ కాస్త హియర్ కింద మారుద్ది ఆ టెక్స్ట్లో. దాని తర్వాత కంట్రోల్ ప్లస్ హెచ్ ఫైన్ అండ్ రీప్లేస్, సేమ్ కంట్రోల్ ప్లస్ జి ఫంక్షను కంట్రోల్ ప్లస్ హెచ్ ఫంక్షన్ ఒకటే, ఓకేనా? చెక్ చేసుకోండి. అండ్ కంట్రోల్ ప్లస్ ఐ వచ్చేసి ఇటాలిక్ ఫాంట్, ఫాంట్ స్టైల్ ఇది, అంటే మనం వాట్సాప్లో గట్టా చూస్తుంటాం కదా ఒక్కో ఫాంట్ ఒక్కో టైప్ ఉంటుంది, అది ఇదే విధంగా ఇటాలిక్ ఫాంట్ ఇది. కంట్రోల్ ప్లస్ జే జస్టిఫికేషన్, జస్టిఫై అంటే ఇదిగోండి నేను నాకు అలైన్మెంట్ గురించి చెప్పాను కదా, ఇది ఇదేమో లెఫ్ట్ అలైన్, ఇదేమో సెంటర్ అలైన్ అండ్ రైట్ అలైన్. జస్టిఫికేషన్ అంటే ఇట్లా ఉంటుంది, ఓకేనా? ఇది జస్టిఫికేషన్, ఇది ఒక అలైన్మెంట్. అండ్ కంట్రోల్ ప్లస్ కే వచ్చేసి ఇన్సర్ట్ హైపర్ లింక్, మీరు ఏదైనా లింక్ కనుక ఒక పీడిఎఫ్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ హెచ్ కొట్టి అదే కంట్రోల్ కే కొట్టిన తర్వాత ఆ లింక్ యొక్క హెచ్టిటిపి ఐడి ఉంటుంది కదా, దాన్ని మనం ఎంటర్ చేస్తే కనుక లింక్ అనేది డైరెక్ట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ ఎల్ నొక్కమంటే లెఫ్ట్ అలైన్మెంట్, ఇదిగోండి లెఫ్ట్ అలైన్మెంట్ అంటే చూపించాను కదా, దీన్నే లెఫ్ట్ అలైన్మెంట్ అంటారు, ఇలా లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. దాని తర్వాత కంట్రోల్ ప్లస్ ఎమ్, ఎమ్ అంటే సపరేట్ పారాగ్రాఫ్ ఫ్రమ్ మార్జిన్, సపోజ్ ఇట్లా మార్జిన్ ఉంటుంది కదా ఒక పీడిఎఫ్కి, ఈ మార్జిన్ సపోజ్
కొన్ని కొన్నిసార్లు అయితే ఈ మార్జిన్తో కలిపి ఉంటుంది. దిస్ ఈజ్ బీజేడి హబ్ అలా ఉందనుకోండి, దిస్ ఈజ్ బీజేడి హబ్ అని ఉంది. దీన్ని మనం కంట్రోల్ ఇది మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ ఎమ్ కొడితే సపరేట్ పారాగ్రాఫ్ ఫ్రమ్ మార్జిన్, ఈ పారాగ్రాఫ్ అనేది మార్జిన్కి మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో సపరేట్ అవుద్ది. ఇదిగోండి ఇదంతా స్పేస్ వదిలేసి దిస్ ఈజ్ బీజేడి హబ్ అని పారాగ్రాఫ్ ఇట్లా స్టార్ట్ అవుద్ది. ఓకేనా, దాని తర్వాత ఫస్ట్ 13 అయితే అయింది, నెక్స్ట్ 13 అయితే మనం చెక్ చేయొచ్చు. కంట్రోల్ ప్లస్ ఎన్, నేను కొన్ని అయితే చెక్ చేశాను మొబైల్లో చెక్ చేశాను, అంటే అన్ని ఫంక్షన్స్ ఉండవు కదా మొబైల్లో. కంట్రోల్ ప్లస్ ఎన్ నొక్కితే నాకు న్యూ పేజ్ అనేది ఓపెన్ అయింది. సపోజ్ క్రోమ్ ఉందనుకోండి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలనుకోండి, మనం కంట్రోల్ ప్లస్ ఎన్ నొక్కితే కనుక ఈ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. అట్లా కంట్రోల్ ప్లస్ ఎన్ ఫంక్షన్, కంట్రోల్ ప్లస్ ఓ ఫంక్షన్ వచ్చేసి ఓపెన్, ఓపెన్ ఏ డాక్యుమెంట్. సపోజ్ మీ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి కదా ఓపెన్ పీడిఎఫ్, సపోజ్ బీజేడి అనే పీడిఎఫ్ ఒకటి ఉంది అండ్ యూట్యూబ్ అనే పీడిఎఫ్ ఒకటి ఉంది. ఈ బీజేడి అన్న పీడిఎఫ్ దాని మీదకి మనకు కర్సర్ తీసుకెళ్లి కంట్రోల్ ప్లస్ ఓ కనుక నొక్కామనుకోండి, బీజేడి అనే పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుద్ది. దాని తర్వాత కంట్రోల్ ప్లస్ పి, కంట్రోల్ ప్లస్ పి వచ్చేసి ప్రింట్. మీరు ఈ డాక్యుమెంట్ని ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ ప్లస్ పి నొక్కినట్లయితే ఆ డాక్యుమెంట్ అనేది ప్రింట్ అవుద్ది. కంట్రోల్ ప్లస్ క్యూ వచ్చేసి క్లియర్ స్పేస్ బిట్వీన్ పారాగ్రాఫ్ అండ్ మార్జిన్. ఇక్కడ ఎందాక మనం చూసాం కంట్రోల్ ప్లస్ ఎం వచ్చేసి సపరేట్ పారాగ్రాఫ్ ఫ్రమ్ మార్జిన్ అండ్ కంట్రోల్ ప్లస్ ఇక్కడ మనం చూసినట్లయితే క్యూ వచ్చేసి క్లియర్ స్పేస్ బిట్వీన్, అంటే క్యూ అనేది ఎమ్కి ఆపోజిట్. ఓకేనా, ఆ స్పేస్ అనేది రిమూవ్ చేస్తుంది. కంట్రోల్ ప్లస్ ఆర్, ఇదేమో రైట్ అలైన్మెంట్. కంట్రోల్ ప్లస్ ఆర్ వచ్చేసి రైట్ అలైన్మెంట్. సపోజ్ చెప్పాను కదా దిస్ ఈజ్ బీజేడి యూట్యూబ్ హబ్ ఛానల్, ఇదిగోండి ఇలా రైట్ సైడ్కి అయితే ఎలానే అవుతుంది, ఇలా రైట్ సైడ్ సైట్గా ఉంటుంది. ఓకేనా, స్టార్టింగ్ కొంచెం స్పేస్ వదిలేస్తుంది, ఇది రైట్ అలైన్మెంట్. కంట్రోల్ ప్లస్ ఎస్ నొక్కారనుకోండి, సపోజ్ మీరు ఒక డాక్యుమెంట్ని ఎడిట్ చేశారు, ఆ ఎడిట్ చేసిన డాక్యుమెంట్ని మీరు సేవ్ చేయాలనుకోండి, కంట్రోల్ ప్లస్ ఎస్ నొక్కితే సేవ్ అవుద్ది. కంట్రోల్ ప్లస్ టి పారాగ్రాఫ్ స్పేస్, అంటే ఒక పారాగ్రాఫ్, సపోజ్ ఒక పారాగ్రాఫ్ ఇలా స్టార్ట్ అయింది, ఇక్కడ మీరు ఆపేసి ఒక పారాగ్రాఫ్ కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దారు అనుకుంటున్నారు, సో అటువంటిప్పుడు మీరు కంట్రోల్ ప్లస్ టి నొక్కారనుకోండి, పారాగ్రాఫ్ అనేది స్పేస్ వస్తుంది. ఓకేనా, చెక్ చేసుకోండి. కంట్రోల్ ప్లస్ యూ వచ్చేసి ఒక పారాగ్రాఫ్ని అండర్లైన్ చేయాలంటే దాన్ని మీరు సెలెక్ట్ ఆల్ లేదా మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ యూ నొక్కితే కనుక అండర్లైన్ అవుద్ది. ఓకేనా, కంట్రోల్ ప్లస్ వి వచ్చేసి పేస్ట్, మీరు సెలెక్ట్ చేసి కాపీ చేస్తారు కదా ఆ యొక్క టెక్స్ట్ అనేది పేస్ట్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ వి అనేది ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ వచ్చేసి క్లోజ్ డాక్యుమెంట్, మీరు బీజేడి ఇందాక బీజేడి అనే డాక్యుమెంట్ ఓపెన్ చేశారు కదా, బీజేడి అనే డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే మీరు కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ నొక్కితే ఆ డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుద్ది. కంట్రోల్ ప్లస్ ఎక్స్ వచ్చేసి కట్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ చెప్పాను దిస్ ఈజ్ బీజేడి వైటీ హబ్ ఛానల్, సపోజ్ నేను దిస్ ఈజ్ సంథింగ్ ఈ సంథింగ్ అనే దాన్ని కట్ చేయాలనుకుంటున్నాను, సో దీన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను కంట్రోల్ ప్లస్ ఎక్స్ కొడితే కనుక ఆ సంథింగ్ అనేది కట్ అయిపోద్ది. ఓకేనా, దాని తర్వాత కంట్రోల్ ప్లస్ వై అంటే రీడు, ఈ రీడు అర్థం అవ్వాలంటే మీకు అండు అర్థం అవ్వాలి. కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కారనుకోండి, మీరు సెలెక్ట్ చేసిన అదే మీరు ఎడిటింగ్ చేస్తారు కదా సంథింగ్ ఎడిట్ చేస్తారు అది అనేది అండు అయిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ బీజేడి అని మీరు ఆల్రెడీ సేవ్ చేస్తారు ఈ పారా ఈ టెక్స్ట్ని మీరు సేవ్ చేస్తారు, దీన్ని కనుక మీరు బీజేడి అనే దాన్ని సంథింగ్ వైటీ యూట్యూబ్ ఛానల్ ఇలా సంథింగ్ చేంజ్ చేయాలనుకోండి, కంట్రోల్ ప్లస్ జెడ్ కొడితే బ్యాక్ వస్తుంది, కంట్రోల్ ప్లస్ వై కొడితే ఫ్రంట్కి వెళ్తుంది. ఓకేనా, కంట్రోల్ ప్లస్ వై వచ్చేసి ఫ్రంట్, కంట్రోల్ ప్లస్ జెడ్ వచ్చేసి బ్యాక్. ఓకేనా, ఇవన్నీ నేను ఎలా చెప్పానంటే కొన్ని ఏమో నాకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని ఏమో నాకు తెలియని నేను సెర్చ్ అయితే గూగుల్ అయితే సెర్చ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, నీ కంట్రోల్ కీస్ మీలో చాలామంది తెలియదు అనుకుంటున్నాను, అండ్ తెలిస్తే కనుక ఐనో ఆల్రెడీ అని కామెంట్ సెక్షన్లో పెట్టండి, తెలియకపోతే దీనివల్ల ఏదో కొంచెమైనా యూజ్ మీకు కలిగిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ది అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ బాయ్. ఇప్పుడేమో మనం ఓకే క్లోజ్ చేసే ముందు చిన్న గమనిక, ఇప్పుడేమో కంట్రోల్ కీస్ మీద మనం చూస్తాం కదా కంట్రోల్ ప్లస్ ఏ టు జెడ్ కీస్, అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం వచ్చేసి ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా F1 to F12 ఆ 12 ఫంక్షన్స్ ఏంటో మీకు అయితే చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.